హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం ఉద్యోగుల కోసం సూపర్ న్యూస్ హై డెన్సిటీ నెట్వర్క్ రూట్లో ఉమ్మడి రాష్ట్రం విభజన అనంతరం ఉద్యోగుల రాకపోకల కోసం ఇంటర్సిటీ రైళ్లను అందుబాటులోకి తెచ్చారు ఇరు రాష్ట్రాల్లోని ఉద్యోగులు రాకపోకలు సాగించేలా ఈ రైళ్లు నడుస్తూ ఉన్నాయి ఐదు ఇంటర్సిటీ రైళ్లతో పాటు విజయవాడ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్ళేవి సుమారు ఇరవై రైళ్లు ఉన్నాయి రోజు ఇరవై ఐదు వేల మందికి పైగా ప్రయాణికులు సికింద్రాబాద్ విజయవాడ మధ్య రాకపోకలు సాగిస్తున్నప్పటికీ ఈ రెండు నగరాల మధ్య ప్రయాణికుల డిమాండ్ బాగానే ఉంది మరోవైపు సికింద్రాబాద్ నుంచి కాజీపేట మీదుగా విజయవాడ మార్గాన్ని డెన్సిటీ నెట్వర్క్ పరిధిలోకి తెచ్చారు నూట ముప్పై కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించేందుకు వీలుగా ట్రాక్ సామర్థ్యాన్ని పెంచారు ట్రాక్ సామర్థ్యాన్ని పెంచి సికింద్రాబాద్ కాజీపేట విజయవాడ మార్గంలో వందే భారత్ను నడపడం వల్ల నాలుగు గంటల్లోనే విజయవాడకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు దీంతో హైదరాబాద్ విజయవాడ మధ్య నిత్యం రాకపోకలు సాగించే వేలాది మంది ఊరట లభిస్తుంది అంటే ప్రత్యేకంగా ఉద్యోగుల కోసమే ఇక్కడ ఈ ఫెసిలిటీస్ అన్నీ బాగా ఉపయోగపడతాయని చెప్పేసి ప్రత్యేకంగా ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగుల కోసం మెన్షన్ చేస్తూ తొందరలోనే విజయవాడ సికింద్రాబాద్ మధ్య వందే భారత్ రైలు నడుపుతున్నావు అని చెప్పేసి మోడీ గారు అయితే ప్రకటించడం జరిగిందనమాట సో మంచి శుభార్త అని చెప్పుకోవచ్చు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి